మీరు ఇలా అరిస్తే మాట్లాడే నాకు టెన్షన్. ప్లీజ్ విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ ప్రేమ అభిమానం కోసమే సినిమాలు తీసేది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసే అభిమానులు లేకపోతే నటులుగా మేమందరం ఎవరు లేవు. మీ అందరికీ శిరసు ఉంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జిన్న, ఇది నా మనసుకి చాలా దగ్గరున్న సినిమా. మేజర్గా ఎందుకంటే నాకు ఈ ప్రతి సినిమాకి అందరం కష్టపడతాం, కానీ ఈ సినిమాలో చాలా మైల్ స్టోన్స్ ఉన్నాయి నాకు. నేను అన్నిటికన్నా ముఖ్యం నాకు నా బంగారు తల్లులు ఆర్యానా వివియానా పాటలు పాడారు. అండ్ అనూప్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నపిల్లల సీక్వెన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ సినిమాలో. దానికి పాట పాడాలి అని అనూపు పాడించినప్పుడు వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. భయంగా కూడా ఉండింది. మీరందరూ ఎలాగా రిసీవ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇది నేను ఆడియో ఫంక్షన్లో మాట్లాడతా, కానీ సినిమా ఎలాగ ప్రారంభమైందో మాత్రం ఒక్క విషయం చెప్తాను. మిగతాదన్నీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. నాకు మా నాన్నగారు కోన వెంకట్ గారిని బాబాయ్ అని పిలుస్తుంటారు. నేనైతే బ్రదర్ అని పిలుస్తుంటాను. నేను ఎందుకు బ్రదర్ అని పిలుస్తానంటే మరి నేను చిన్న తాత అని పిలిస్తే బాగుండదు కదా. సో కోన గారు నాకు ఈ కథ ముందు వచ్చి చెప్పినప్పుడు, బ్రదర్ ఒక మంచి కథ ఉందో ఒకసారి విను, చాలా బాగుంది అని. నాకు కోనాకి ఒక 6-7 ఇయర్స్ అయింది మేమిద్దరం కలిసి పనిచేసి. సరే అలాగే బ్రదర్ వింటాను నేను. అదే నేను నాగేశ్ రెడ్డి గారి పైన ఒక విషయంలో కోపంగా ఉన్నా. అది ఆ విషయం ఏంటో అది మా ముగ్గురు మధ్యనే ఉంటే సరిపోద్ది. చీచి లేదు లేదు లేదు. సారీ అది లేదు లేదు, తూచి తూచి అదేం లేదు. నాగేశ్ రెడ్డి గారికి నేను ఎప్పుడు ఆయన నా కెరియర్లో ఆయన్ని సువర్ణక్షణాలతో రాసుకోవాలి. నేను అసలు బాగా నేను అంటే డౌన్లో ఉన్నప్పుడు నాకు ఒక సూపర్ డూపర్ హిట్ దేనికైనా రెడీ ఇచ్చారు ఆయన. దాని తర్వాత నాకు నేను నిర్మాతగా కరెంట్ తీగ చేశాను, అది చాలా సక్సెస్ఫుల్ ఫిలిం. దాని తర్వాత ఈడో రకం ఆడో రకం, అది పెద్ద హిట్ సినిమా. 3 సినిమాలు ఇచ్చిన ఆయన్ని అంత ఈజీగా మర్చిపోలేను. సరే నేను నాగేశ్ రెడ్డి గారు డైరెక్ట్గా నా దగ్గర రాకుండా కోనాతో చెప్పి పంపించాను. నేను నిన్న నేను కదండి సరే ఏంటంటే నా డైరెక్ట్ గారే రాలేదు, నువ్వు కోపంగా ఉన్నావు అంటారు. లేదు లేదు, ఆయనతో ఏముంది, ఈ అలకలు ఇవన్నీ కామనే కదా. ఇండస్ట్రీ అయిన తర్వాత ఒక కుటుంబం అందరం అలుగుతూ ఉంటాం, మళ్ళీ అందరం కౌగులించుకుంటూ ఉంటాం. అది అది ఈ సందర్భానికి చెప్పా, వేరే దేనికి ముడిగట్టకండి. సో నేను సరే కథ అంతా విని తర్వాత, సో యాక్చువల్గా హీరోగా నా దగ్గరికి రాకముందు సన్నీ లియోని ఆల్రెడీ బ్లాక్ చేసి డేట్స్ బుక్ చేసుకొని వచ్చినారు నా దగ్గరికి. నేను కథ అంతా విని తర్వాత కథ చాలా బాగుంది, కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, కానీ సన్నీతో ఎందుకు నాకు సన్నీతో ఇక్కడ అంటే ఒక విధం ఏంటంటే నేను ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్స్ పైకి వెళ్ళాలి, ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, సన్నీ బాగా గ్లామర్గా ఉంటుంది కదా. నేను ప్లస్ ఎంఐ తెలుగులో ఈ మధ్య అసలు ఏమీ చేయలేదు. మన ఆడియన్స్ ఎంతవరకు ఉంటుంది, సన్నీ కాకుండా ఇంకెవరైనా చూడండి, నేను చేస్తాను అని చెప్పాను.